రైతులకు గ్రామస్తులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని చందుర్తి సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని కట్టశేఖర్ అనే రైతుకు సంబంధించి బర్రె 6 నెలల క్రితం విద్యుత్ ఘాతుకానికి గురై మరణించడంతో ఆ కుటుంబానికి సెస్ సంస్థ ద్వారా నష్టపరిహారంగా 40,000 రూపాయల చెక్కును సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ అందజేశారు. ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ మాట్లాడుతూ మండలంలోని విద్యుత్కు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తప్పకుండా పరిష్కారం చేస్తూ ఎల్లవేళలా రైతులకు గ్రామస్తులకు సహాయ సహకారాలు అందిస్తానని మన దేశానికి రైతే రాజు అని అన్నారు. అనంతరం పెరుక పురగిరి క్షత్రియ సంఘ సభ్యులు సెస్ డైరెక్టర్కు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పురగిరి క్షత్రియ పేరుక సంఘం అధ్యక్షులు మార్తా సత్తయ్య, చందుర్తి పేరుక సంఘం అధ్యక్షులు మర్రి మల్లేశం, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, పేరుక సంఘ సభ్యులు లింగాల మల్లయ్య, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పనులను పూర్తి స్థాయిలో మీకు 24 గంటలు 365 రోజులు మీ వెంట ఉండి మీ కష్ట సుఖాలు పాలు పంచుకునే అవకాశం మాకు 2 సార్లు కల్పించి మరి ఈ రోజు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియతమ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా మరొక సంవత్సరం పొడిగించినందుకు ఈ ప్రాంత ప్రజల పక్షాన, ఈ ప్రాంత రైతాంగ పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు గుర్తుచేసి తెలియజేసుకుంటూ సేవ తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. 6 నెలల కింద నాకు ఒకటి గేదె చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు అల్లారి రమేష్ అని వచ్చి 40,000 చెక్కు అందించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో గత 6 మాసాల క్రితం మన కట్టశేఖర్ వాళ్ళ పాడిగేదె బర్రె విద్యుత్ షాక్తో మరణించడం జరిగింది. నిజంగా చాలా దురదృష్టకరం. ఆయన మంచి ఎదిగిన గేదె ఆ కరెంట్ షాక్తో చనిపోవడం, అప్పుడు కూడా మేము అనుకున్నాం ఆయనకు కూడా ప్రమాదం ఉండే, అది భగవంతుడు వల్ల రమేష్ అన్ననే మనకు ఎలక్షన్ వచ్చిన తర్వాత మనకు ఎన్నుకోవడానికి మనం అందరూ ఛాయాశక్తులు కృషి చేసి ఇలాంటి డైరెక్టర్ మనకు ఉండడం చాలా అదృష్టంగా భావిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.